హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగుందండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్లో తెలియచేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కాయ పప్పు. నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మునక్కాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మనం చూద్దాం. ముందుగా మనం కందిపప్పును తీసుకోవాలండి. కందిపప్పు నీట్గా కడిగేసి నేను పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ అండ్ పసుపు వేసి నేను మిక్స్ చేసి పెట్టేసానండి. ఆయిల్, పసుపు, మునక్కాయ పప్పు. ఒకసారి ఇదిగో ట్రై చేయండి. ఈ పద్ధతిలో నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మునక్కాయ పప్పు ఎప్పుడు మీరు చేసుకునే కొలతలు కాకుండా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోయింది, టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. అందులో టమాటాలు కూడా వేసుకుందాము. నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకుని వేసుకున్నాను అండి. ఒక చిన్న టమోటా, ఒక ఉల్లిపాయ వేసుకున్నాము. కొంచెం కరివేపాకు. ఒక స్పూన్ కారం వేసుకుందాము. మీకు కారం ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి. మీరు తినగలిగే దాన్ని బట్టి నేను ఒక స్పూన్ వేసాను. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము. కొంచెం చింతపండు అండ్ వాటర్ కూడా పోసుకుందాము. దీన్ని ఉడికించేసుకున్నాము. 3 విజిల్స్ 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా పప్పు ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పులో మనం ఇందాక తొక్క తీసి పెట్టుకున్నటువంటి మునక్కాయలను వేసుకుందాం. మునక్కాయలు తోలేసుకుని నేను వేసుకుంటున్నాను. మునక్కాయలు తోలు తీసుకొని వేసుకుందాం. ఈ పచ్చి మునక్కాయలన్నీ ఉడకపెట్టినట్టు ఒక విజిల్ రానిచ్చాక ఉడికిపోతుంది. పప్పును మనం వెనుక్కోకూడదు. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దింపులు వేసుకుందాం. వెల్లుల్లి, కరివేపాకు వేసుకుందాం. ఒక విజిల్ సరిపోతుందండి. ఎక్కువ విజిల్ పప్పు ఉడికిపోయింది కాబట్టి మునక్కాయ మొత్తం అయితే మంచిగా వాడిపోతుంది. కాయ కాగా ఉండదు. ఒక విజిల్ సరిపోతుంది. దాన్ని ఎనపకపోయినా మెత్తగానే ఉండిద్దాన్ని. ఎనపకుండా ఉండేది టేస్ట్ బాగుండదు. ఎనిపితే మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ మేము 4 విజిల్స్ వచ్చింది కాబట్టి పప్పు మెత్తగానే అయిపోద్ది. స్పూన్తో ఇలా అంటే చూసుకుంటే గట్టిగా ఉన్నట్టయితే ఎందుకోండి. మునక్కాయలు వచ్చి సైడ్కి తీసుకొని నేనైతే పప్పును వెనపట్లేదు. ఇది ఫ్రై అయిపోయింది చూడండి. కొంచెం మునక్కాయలు వేసేస్తున్నాను. పప్పు నీట్గా మెత్తగా అయిపోయింది గుజ్జులాగా చూడండి. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీగా ఈజీ మెథడ్, తొందరగా అయిపోయింది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ముందుకే ఒక్కటే ఉన్నప్పుడు ఈ పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, ముందుకాయలు కూడా చాలా అందరికీ అవైలబుల్గా ఉంటాయి. ఎటు ఇంట్లో అందరూ లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి ఒకసారి ఇంట్లో అందరూ ఈ పప్పు ట్రై చేయండి, చాలా బాగుండేది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి. ఎంతో రుచికరంగా ఉంది మునక్కాయ పప్పు. టేస్టీ అండ్ సింపుల్ మెథడ్లో రెడీ అయిపోయిందండి మునక్కాయ పప్పు.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.